మద్దతు దరకే ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల సమస్యలు పరిష్కరించాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు పి సంఘం డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం రావికోన పంచాయతీలో వరి కుప్పను ఆయన పరిశీలించారు. అనంతరం సంఘం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా తడి లేదా పొడి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 1940 రూపాయలు అమలు చేయాలని కోరారు. రాయకొండ పంచాయతీ ఊరు రంగమంపరం ఊరు సమీపంలో ఈరోజు అన్నం పెట్టే రైతన్న పరిస్థితి చూస్తే ఈరోజు పొలాన ఏదైతే పంట కొట్టు మెట్టాడుతుందో ఈ దుస్థితి చూడండి. మీరందరూ కూడా మరి ఈరోజు తెల్లారితే పండగ 15 రోజులు ఉంది. మరి ఇంతవరకు కూడా ఈ పండించే పంట అమ్మకం లేదు. మరి ఈరోజు రైతు ఎలాగ పంట చేసుకుంటారు, ఎలాగ ఏ పరిస్థితులు ఉన్నాడు మీరు అర్థం చేసుకోవాలి. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనకి మద్దతు ధర ప్రకటించింది 1940 రూపాయలు. మరి అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేశారు రైతు భరోసా ద్వారా. మరి ఈరోజు రైతు భరోసా కొనుగోలు చేసి చెప్పారు. మరి అలాగే మన ఎమ్మెల్యే కూడా నేనే కొనుగోలు తడిసిన గింజైనా పొడి గింజైనా నేను కొంటానని మాట ఇచ్చాడు. మరి ఈరోజు ఇక్కడికి గోళ్ళు కూడా ఇవ్వలేదు, ఈ ఊరికి గోళ్ళు పంపించలేదు. మరి గోళ్ళు పంపించే పరిస్థితి ఉంటే మరి ఎప్పుడు రైతు ఎప్పుడు నువ్వు ఎందుకు ఈ కుప్పలేదు ఉన్నాయి, దీనికి కారణం ఏమిటి చెప్పాలి సోదరులారా. మరి ఈరోజు ఏదైతే మద్దతు ధర ప్రకటించిందో ఆ మద్దతు ధర కాకుండా ఈరోజు మిల్ రోస్ గవర్నమెంట్ రేటు 102 కేజీలు అయితే మరి మిల్ రోస్ ఈరోజు మిల్ ఓనర్స్ ఈరోజు 110 కేజీలు ఇమ్మంటున్నారు. మరి అలాగైతే ఒక మూటకి 300 రూపాయలు లాస్ అవుతుంది, అలాగే ఎకరాకి 9000 నుండి 10000 వరకు లాస్ అవుతుంది. మరి ఇలాంటి సందర్భంలో మరి రైతు ఎలా బతకాలి? మరి ఈరోజు ఆకు పోసి నిండి ఉడిసి ఉడుపు నిండి ఎరువులు పురుగు మందులు మరి కోతలు మేతలు ఈరోజు రైతు గిట్టుబాటు ధర లేదు. కొన్ని ఏదైనా మద్దతు ధర ప్రకటించారంటే మరి ఆ మద్దతు ధరకి కొనుగోలు చేయాలి కదా. మరి ఇదేనా పరిస్థితి? మరి ఇదేనా రైతు ఆడుకున్న పరిస్థితి? ఈరోజు రైతు అన్నీలు పెడుతున్నాయి, ఈ పొలంలో చూడు ఈ కుప్పలు ఇలాగా ఏదో నూర్చి కంటే ఎందుకు ఉంచారంటే వాళ్ళు నూరిస్తే మద్దతు ధర లేదు. మరి ఎలా బతకాలి? మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే స్థానిక ఎమ్మెల్యే కూడా మిల్లర్ ఓనర్స్ మాట్లాడి వీళ్ళకి పూర్తి దరప్ చేసి ఆ మిల్లర్స్ని రైతు కూర్చొని పెట్టి ఏదైతే మద్దతు ధర ఉందో 1940 రూపాయలు చేసి కొనుగోలు చేయాలి. అన్ని రకాలు కూడా రైతును ఆదుకోవాలి. ఆదుకున్న తర్వాతే నిజంగా రైతన్నలు ఈరోజు అన్నం పట్టి అన్నం తిన్నామంటే మరి ఈరోజు రైతును ఉండబట్టి మరి అలాంటి రైతన్న ఈరోజు రైతు రాజు అన్నాడు, రైతు ఎన్నుముక్క అన్నాడు. మరి ఈరోజు రైతు కూలోడు అయిపోయాడు, ఈరోజు కూలికి వెళ్ళాడు, ఇంట్లో ఉండలేడు, ఇంట్లో మగ్గిపోతాడు. మరి ఈరోజు ఎందుకు పురుగు మందులు తాగుతున్నారు, మరి మెడకి ఉడతలు వేసుకుందంటే మీ ప్రభుత్వం విధానాల వల్లే. మీ ప్రభుత్వం కాదా, మీ ప్రభుత్వం వైఫల్యం కాదా? మరి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి కోరేదో ఒకటే, ఏదైతే మీరు అనౌన్స్మెంట్ చేశారో కేంద్ర ప్రభుత్వం 1940 రూపాయలకి కొనుగోలు